ओम श्री गणेशाय नमः, ओम श्री मात्रे नमः, श्री शारदा स्वरूप राजश्यामला देवी नमः। పై భాగంలో ఉన్న ఎనిమిది శక్తులను చెప్తున్నారు. నాలుగో ఆవరణలోనే పైన ఒకటి బ్రాహ్మి, రెండు మాహేశ్వరి, మూడు వైష్ణవి, నాలుగు వారాహి, ఐదు కౌమారి, ఆరు మహేంద్రి, ఏడు చాముండ, ఎనిమిది మహాలక్ష్మి అని చెప్పబడుతూ మొత్తం మాతృకామండలం కూడా అక్కడే ఉంటుంది. మాతృకాదేవతలను ఉపాసిస్తున్నారు. వీరందరినీ కలిపి లక్ష్యాది శక్తష్టక సేవితే భైరవి సంవృతే అనే మాటలు చెప్తున్నాడు. సప్తమాతృకలు లక్షాది శక్తులు వీరితో సేవింపబడుతున్నవి. తృతీయ పర్వ సంరోడ మనోభూభాణ దేవతాః ద్రావిణి శోషిణి చైవ బంధిని మోహిని తదా ఉన్మాది నీతి పంచైత దీప్త కార్ముక పాణయః తత్ర పర్వణ్య దస్తాతు వర్తమాన మహోజసః. తృతీయ పర్వమందు మన్మధుని శక్తులైన ఐదుగురు బాణదేవతలు నెలకొని ఉంటారు. వారి పేర్లు వరుసగా ద్రావిణి, శోషిణి, బంధిని, మోహిని, ఉన్మాదిని. ఈ ఐదుగురు చేతియందు ధనసులతో ప్రకాశిస్తూ ఉంటారు. అట్టిదైన తృతీయ పర్వానికి కిందగా మన్మధుడు వర్తిస్తుంటాడు. కామరాజశ్చ కందర్పో మన్మధో మకరధ్వజ మనోభవ పంచమ శ్యాదేతే త్రైలోక్యమోహనా. మళ్ళీ ఇంకోసారి వినండి. కామరాజశ్చ కందర్పో మన్మధో మకరధ్వజ మనోభవ పంచమ శ్యాదేతే త్రైలోక్యమోహనా. తృతీయ పర్వమందు అంతర్భాగమైన మరొక పర్వమందు త్రిలోకాలను మోహింపచేయగలిగే వారైన కామరాజు, కందర్పుడు, మన్మధుడు, మకరధ్వజుడు, మనోభావుడు అని పిలిచేటువంటి ఐదుగురు కాములు ఉంటారు. కస్తూరి తిలకోల్లిసి పాలాముక్త విరాజిత కవచఛన్న సర్వాంగ పలాస ప్రసవత్విష పంచకామాయిమే ప్రోక్త భండాసురవధార్తిన. మళ్ళీ వినండి. కస్తూరి తిలకోల్లాసి పాలముక్త విరాజిత కవచఛన్న సర్వాంగ పలాస ప్రసవత్విష పంచకామాయిమే ప్రోక్త భండాసురవధార్తిన. ఈ పంచకాములు కస్తూరి తిలకాన్ని ధరించిన పాలంతో విరాలిదిద్దుతుంటారు. ఆకుపచ్చదనమే తమ కవచాలుగా ధరించినట్లు వారి శరీర కాంతి ఒప్పుతుంది. పంచకాములను పిలిచే ఈ ఐదుగురు భండాసురవధ కోసం జన్మించిన వారు. పంచబాణశక్తుల చేత, రతీదేవి చేత సేవింపబడుతుంది. వీరు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి. ఇక్కడ మూడో ఆవరణలో ఉన్న దేవతలు పంచబాణశక్తులను వివరిస్తున్నారు. పంచబాణశక్తులు అంటే మన్మధుని ఐదు బాణాలు అరవింద మశోకం చ చూతం చ నవమల్లిక నీలోత్పలం. ఒకటి అరవిందం, రెండు అశోకం, మూడు చూతం, నాలుగు నవమల్లిక, ఐదు నీలోత్పలం. వీటికి వసంత ఋతువుకి సంబంధం ఉంది. చూతం అంటే మామిడి. బయటకు పువ్వుల బాణాల్లా కనపడుతున్న వాటిలో ఉన్న శక్తులను చూడాలి. ఆ శక్తుల పేర్లు ఏమిటంటే ఒకటి ద్రావిణి, రెండు శోషిణి, మూడు బంధిని, నాలుగు మోహిని, ఐదు ఉన్మాదిని. పంచైతా దీప్త కార్ముక బాణయః, ఇవి బాణదేవతలు. ఈ ఐదుగురికి మళ్ళీ బాణదేవతలు ఉంటారు. వాళ్ళు ఆయుధాలు పట్టుకుని ఉంటారు. వారితో పాటు ఐదుగురు పురుష దేవతలు ఉన్నారు. వారిని పంచకాములు అంటారు. ఒకటి కామరాజు, రెండు కందర్ప, మూడు మన్మధ, నాలుగు మకరధ్వజ, ఐదు మనోభవ. వీరు ముల్లోకాలను మోహింపజేసే శక్తులు. కాముని కంటే మోహింపజేసేవారెవరు? అశేషజన మోహిని అయిన అమ్మవారి యొక్క మోహశక్తులు వీరు ఈ పంచకాములు. పంచబాణాశక్తులు మూడో ఆవరణలో రెండు వరుసల్లో కనబడుతున్నాయి. ఆ పంచబాణుల చేత రతీదేవి చేత సేవింపబడుతుంది. ప్రీతిశక్త వసంతేనాచ నందితే లలితోపాఖ్యాన పరంగా అధ ద్వితీయ పర్వస్థ గే చక్రే రథోత్తమే రతి ప్రీతిర్మనోజ చ వీణా కార్ముక పాణయ కమలా శ్యామలాకార దానవోన్మూలోనక్షమ. మళ్ళీ చూతాను, వినండి. అధ ద్వితీయ పర్వస్థాగే చక్రే రథోత్తమే రతి ప్రీతిర్మనోజ చ వీణా కార్ముక పాణయ కమాల శ్యామలాకార దానవోన్మూలోనక్షమ. శ్రీ లలితాపరాభట్టారికకు మంత్రిని అయిన శ్రీ రాజా శ్యామలాదేవి ప్రథమావరణందు బిందు మంటమందు ఉంటుంది. బిందువుకి కిందుగా ఉండే రెండవ పరమందు రతి, ప్రీతి, మనోజ అనే రతి దేవిశక్తులు ఉంటారు. వారందరూ
వీణను ధనువును ధరించి నల్ల కానుకగా చెట్టు రంగులో దానవులను శిక్షించగల సమర్థులై విరాజిల్లుతుంటారు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ శారదా స్వరూప శ్రీ రాజశ్యామల దివ్య చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్. శివ.